అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవిఎఫ్. అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. అమ్మా ఇంట్లో సాధారణంగా పూజ చేసుకుంటూ ఉంటాం. అవును. కొంతమంది నిత్య పూజ చేస్తారు, కొంతమంది ఒక స్పెసిఫిక్ గా గురువారం అని ఒక రోజు, శుక్రవారము, శనివారము, ఇలా ఒక్కొక్క రోజును పెట్టుకొని వారంలో ఆ రోజు పూజ చేసుకుంటారు. అయితే ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎవరు చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుందమ్మా? ఇంట్లో ఎవరు పూజ ఎక్కువ చేయాలి? అమ్మా మీరు అన్న దాంట్లో ఎక్కువ పూజ చేయడం గురించి చెప్పడానికి ముందు మీరు ముందరన్న మాట కూడా చెప్తాను నేను సమాధానం. వారానికి ఒక రోజే చేస్తాం ఏమిటి పూజ? ఎక్కువ చేయొచ్చేమో కానీ వారానికి ఒక రోజు రోజు పూజ చేయాలమ్మా. ప్రతిరోజు? ఎందుకంటే రోజు అన్నం తింటాం లేదా, రోజు స్నానం చేయటం లేదా, అన్ని పనులు రోజు చేస్తున్నాం కదా. పూజ కూడా ఎక్కువ తక్కువల మాట నుంచి తప్పనిసరిగా చేయాలి. ప్రతిరోజు చేసుకోవాలి. రాముణ్ణి ఏ రకంగా తృప్తి పరుస్తున్నామో, అక్కడ రాముడో కృష్ణుడో ఏ రూపంలో మీకు నచ్చిన దైవం ఎవరైతే ఉన్నారో వారికి ప్రతిరోజు కనీసం ఒక్క దీపం పెట్టి, దీపం పెట్టడానికి కూడా కొన్ని పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు, కనీసం ఒక అగరుత్తి వెలిగించి దండం పెట్టుకుని ఒక్క స్తుతి చేసుకోవడానికి అవదా? చేయొచ్చు. ఇది తప్పనిసరిగా ప్రతిరోజు చేయవలసింది. పూజ దేనికి చేస్తాము అంటే మనకేదో కావాలి అని చేయడం మాట నుంచి మనకి ఇవన్నీ ఇచ్చినందుకు చెయ్యాలి. శరీరం ఇచ్చాడు, నోరిచ్చాడు, రుచి ఇచ్చాడు, తినడానికి వస్తువు ఇచ్చాడు, ఆకలి ఇచ్చాడు. ఈ మూడు ఇస్తే ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా మనం పదార్థాలను ఆనందించలేం కదా. ఇన్ని ఇచ్చినటువంటి భగవంతుడికి మనం కృతజ్ఞత చూపించుకుంటాం. అలాగే కన్ను ఇచ్చాడు, చూసే వస్తువుని ఇచ్చాడు, చూడగలిగిన శక్తిని ఇచ్చాడు. అలాగే ఇంద్రియాలకు కావలసిన విషయాలు, వాటిని అనుభవించడానికి కావలసినటువంటి శక్తి, ఇవన్నీ ఇన్ని మనకి భగవంతుడు ఇచ్చినందుకు ఒక్కసారి ఆయనకి నమస్కారం చేసుకోవాలి కదా. తప్పనిసరిగా ఈ ఐదు ఇంద్రియాలు ఇచ్చాడు, ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు ఇచ్చాడు, వీటిని కలిపి మనస్సుని ఇచ్చాడు. అందువల్ల ఒక్కసారి హృదయం దగ్గర ఇంద్రియాలని, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు కలిపి ఇక్కడ నమస్కారం చేసుకోవాలి. అందుకని తప్పనిసరిగా రోజు చేయాలి. ఎంత చేస్తామన్నది వేరు, మీరన్నట్టు ప్రత్యేకంగా చేయడం అన్నది వారానికి ఒక రోజు చేసినా రెండు రోజులు చేసినా మీ ఇష్టం. కానీ రోజు మాత్రం ఎంతో కొంత చేయక తప్పదు. ఒక దన్నమన్నా పెట్టమంటారు, నమస్కారమన్నా చేయాలమ్మా. దాన్ని పూజ ఎంత చేస్తావు దాన్నే పూజను. ఒక స్తోత్రం చేయి. నోరిచ్చాడు గనక తినడంతో పాటుగా స్తోత్రం చేయి. కన్నిచ్చాడు గనక అన్ని చూడడంతో పాటు ఆయన మొహం ఒకసారి చూడు. చెవిచ్చాడు గనక ఎన్నో వింటున్నావు, నీ నోటితో అన్న స్తుతి నువ్వు విను. ముక్కిచ్చాడు గనక ఆయన దగ్గర ఒక పువ్వో అగరొత్తో పెట్టి వాసం చూడు, ఆస్వాదించు. ఇట్లా అయితే ఎవరు చేయాలి అన్నది మనకి శాస్త్రాలు చాలా స్పష్టంగా చెప్పాయమ్మా. మనం మామూలుగా సంకల్పం చెప్పుకునేప్పుడు ఏం చెప్తాం? ఒక పేరు చెప్తాం, ఏదో ఫలానా గోత్రోద్భవస్య, ఫలానా నామధేయస్య అని చెప్తాం. అన్నాకేమంటున్నావు? ధర్మపత్ని సమేతస్య సహకుటుంబాన అని చెప్తున్నాం. అంటే ఎవరు పూజ చేస్తున్నట్టు? యజమాని అన్న పదానికి కూడా అర్థం ఏమిటంటే పూర్వకాలం యజ్ఞాలు చేసేవారు. యజ్ఞం చేయడానికి అక్కడ కూర్చునేవాడెవడో వాడు యజమాని. మిగిలిన వాళ్ళందరూ దానికి అమరుస్తారు. ఇప్పుడు యజ్ఞం ఒక ఆయన కూర్చుని చేస్తున్నాడమ్మా, చేస్తూ ఉంటే దానికి కావలసిన వస్తువులు ఇవ్వాలి కదా, కుటుంబం అంతా సహకరించాలి కదా. అలా కుటుంబం అంతా సహకరిస్తుంది, ఒకళ్ళు చేస్తున్నారు, ఫలితం అందరికీ వస్తుంది. అంచేత ఆ ఎవరు అంటే ఆ ఇంటి యజమాని ఎవరున్నారో, ఇంటికి పెద్ద ఎవరున్నారో ఆ పెద్ద పూజ చేస్తే చాలు. ఇంటిల్లి పాదికి వస్తుంది. ఎందుకని నా సంకల్పంలోనే ధర్మపత్ని సమేతస్య, ఆవిడ పక్కన కూర్చుని ఉండొచ్చు ఉండకపోవచ్చు, సరిగ్గా ఆయన పూజ అంతా అయిపోయే సమయానికి నైవేద్యం తీసుకొచ్చి అక్కడ పెడుతుంది కదా, చాలుగా అందులో భాగమే. లేదు ఈయన ఇక్కడ కూర్చుంటే పిల్లలు వెళ్ళి పూలు కోసుకొస్తారు ఇంట్లో, ఇప్పుడు వాళ్ళు కూడా అందులో భాగస్వామ్యం అయినట్టే కదా, వాళ్లే కూర్చుని చేయాలని ఏం లేదు. నిజానికి ఒక ఇంట్లో ఒక దేవుడి మందిరం ఒక్క పొయ్యే ఉండాలి అని చెప్పారు.
ఒక పొయ్యి అంటే ఎన్ని స్టవ్లు ఎన్ని బర్నర్లు కాదు లెక్క, ఒక వంటిల్ అని అర్థం. ఇది లేక అయ్యో దీని మీద ఒక వివరణ మనం చేసామమ్మ, అది మూడు పొయ్యిలు ఉండొచ్చా, మూడు స్టవ్లు ఉండొచ్చా, నాలుగు స్టవ్లు ఉండొచ్చా, ఇట్లాంటి లెక్క. అది కాదు లెక్క, ఒక పొయ్యి అంటే అర్థం ఏంటంటే ఒక వంటిల్లు, వంట చేసేది అది. ఎవరి వంట వాళ్ళు చేసుకుంటారు, నా వంట నేను, నీ వంట నువ్వు అనుకుంటే అది ఇల్లు కాదు. అసలు సత్రంలో కూడా ఎవరి వంట వాళ్ళకు ఉండదు కదా, అందరికి కలిపే చేస్తారు కనుక. అలాగే దేవుడి మందిరం ఒకటే ఉంటుంది, పూజ ఒకటే ఉంటుంది. ఎవరు చేస్తారు, ఎవరు చెయ్యాలి అంటే ఇంట్లో ప్రధానం ఎవరో ఎవరు అసే యజమానస్య అని చెప్పే కదా చెప్తున్నారు. ఆ ఇంటి యజమాని ఎవరున్నారో, ఇంటి పెద్ద ఎవరున్నారో ఆయన చెయ్యాలి పూజ. మిగిలిన వాళ్ళందరూ ఆయనకు సహకరిస్తే చాలు, అందరికీ సమానంగా ఫలితం వస్తుంది. నేను పూజ చేయలేదు నాకు వస్తుందా అని అనుకోనక్కర్లా. ఆ ఇంట్లో పాకుతూ ఉండే పసిపిల్లాడు ఉంటాడే మనవాడు, వాడికి కూడా అంత ఫలితం వస్తుంది. అతను చేస్తే సహకుటుంబస్య అన్నాడుగా, అవును, అంచేత ఆయన చెయ్యాలి. మరి వెంటనే ప్రశ్నలు 100 పుట్టుకొస్తాయి, ఆయన చేయకపోతే కుదరకపోతే ఉంటాయి కదా ప్రశ్నలు ఎప్పుడు. ఒకవేళ ఆయన చెయ్యడానికి వీల్లేని పరిస్థితి అయినప్పుడు ఇంట్లో ఎవరైనా చెయ్యొచ్చు, అయినా ఒకళ్ళే చెయ్యాలి, ఎవరో ఒకళ్ళు. మరి మిగిలిన వాళ్ళ మా సంగతి ఏంటండి, మాకు పుణ్యం అక్కర్లేదా, ఆయన చేస్తే వస్తోంది కదా, నువ్వు అడ్డం పడకుండా ఉంటే చాలు ఒకటి. రెండోది, నీకు కూడా స్తోత్రాలు అవి చదువుకోవాలి, రేపు పొద్దున నువ్వు పూజ చేయాల్సిన పరిస్థితి వస్తే నీకు పూజా విధానం తెలియాలి కదా, పూజలు స్తోత్రాలు రావాలి. నువ్వు స్తోత్రాలు చదువుకు ఎవరొద్దన్నారు, మళ్ళీ ప్రత్యేకంగా ఆ దీపం వేరు, నేను మళ్ళీ దీపం పెట్టుకుంటాను, మళ్ళీ ఇంకోటి పెడతాను, ఇంకోటి నైవేద్యం పెడతాను అని ఇంకేమొద్దు. అక్కడే ఉన్నటువంటి దీపం దగ్గర నమస్కారం చేసుకో. అదేమన్నా కొండెక్కుతోందేమో అని అనుమానం వస్తే కొంచెం నూనె వేయి అందులో వేసి ఇంకో అగరొత్తి వెలిగించు, నమస్కారం చేసుకో, నువ్వు చదువుకోవాల్సిన స్తోత్రాలన్నీ చదువు, చేసుకోవాల్సిన జపాలన్నీ చేసుకో. షోడశోపచార పూజ మాత్రం చేయాల్సిన అవసరం లేదు. షోడశోపచారం కాకపోతే పంచోపచారం తప్పకుండా చేయాలమ్మా. ఎందుకంటే 5 ఉపచారాలు చెప్తారు, ఆ మంత్రాలు అక్కర్లా. నేను చెప్పేది ఏమిటంటే పంచభూతాలు ఉన్నాయి కదా, ఈ పంచభూతాలకి సంబంధించిన పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, ఇవి మనకి ఇచ్చాడని వాటికి సంబంధించి ఇందాక చెప్పా కదా, వాసన కోసం పువ్వో అగరబత్తో, కన్ను ఇచ్చాడు గనక దీపం, నోరిచ్చాడు గనక స్తుతి, అలాగే తర్వాత నైవేద్యం కూడా అందులోకి వస్తుంది, నోటితోనే కదా తింటాము. అంచేత వాక్కు ఇచ్చాడు గనక చదవడం వినడం, ఇవి అందుకని ధూపం, దీపం, నైవేద్యం, గంధం, భూమి గంధతత్వం, లం పృథ్వీతత్వాత్మిక ఏ నమః గంధం పరికల్పయామి అని చెప్తాం. పృథ్వీకి గంధం వాసన గనక కాస్త గంధం, ఇలాంటివన్నీ సమర్పించుకుని మనకు ఓపాన శక్తి. ఇవి ఒక్కళ్ళే చేస్తే మనం కావాలంటే ఒక పువ్వు పెట్టచ్చు, ఒక అక్షత వేయచ్చు, స్తుతులు చేయొచ్చు, స్తోత్రాలు చదవచ్చు, జపాలు చేయొచ్చు. ఎంతమంది ఎన్ని చేసినా మంచిదే, మొత్తం అందరికీ వస్తున్నప్పుడు. అది కూడా ఇప్పుడు ఇంట్లో యజమాని చేసేసాడు, మీరెళ్ళి చేశారు, నేనెళ్ళి చేశాను, ఇంకోళ్ళెళ్ళి చేశారు, ఎక్కడ చేశారు, యజమాని సంకల్పం చెప్పిన చోటే కదా వీళ్ళందరూ చేసింది. మొత్తం అంతా కలిసి కుటుంబానికి అంతా మేలు కలుగుతుంది, ఎందుకంటే కుటుంబానికి మేలు కలిగించిన పుణ్యం మాత్రం వీళ్ళకు వస్తుంది. అంచేత ఇంటి యజమాని చెయ్యాలి, ఒక్కళ్ళే చెయ్యాలి, కానప్పుడు ఇంకో ఎవరో ఒకళ్ళు వాళ్ళ పేరుతే చేస్తారు. ఎవరు చేసినా ఆ పేరుతోనే. ఇప్పుడు ఆవిడ చేసింది, ఆయనకు వీలు కాలేదు, ఊరు వెళ్ళారు, పూజమానం కదా అలా యజమానస్య ధర్మపత్ని అనే చెప్పుకుని చేస్తుంది ఈవిడ, అంతే కదా. అలా వాళ్ళు లేకపోతే పిల్లలు చేస్తే వాళ్ళ పేరు చెప్పుకుని అట్లా చేసిన ఒక్కళ్ళది పేరే జరగాలి, ఇంటి యజమాని పేరు. మెయిన్ స్విచ్ లాంటిది అన్నమాట మన సమాజ వ్యవస్థ అంతా కూడా. భారతీయులది వ్యక్తినిష్టం కాదు, కుటుంబ నిష్టం. మనకి కుటుంబం ఒక ప్రమాణం, వ్యక్తులు కాదు, ఒక యూనిట్, ఒక కుటుంబమే. నిజానికి మనకి స్వతంత్రం వచ్చేటటువంటి సమయంలో ఆలోచన చేశారు, ఓటు కుటుంబానికి ఒకటి ఇద్దామా వ్యక్తులకు కాకుండా అనే ఆలోచన కూడా జరిగింది. మనంతా మనకి ఫ్యామిలీ యూనిటీ అన్న దాని మీద ఒకప్పుడు అంతటి పట్టు ఉండేది. అది నెగ్గలేదు అనుకోండి, అసలు ఎవరు అంగీకరించలేదు, వేరే మాట. ఆలోచనకి కావలసినటువంటి సామాజిక పరిస్థితులు మన దేశంలో ఉన్నాయి. కుటుంబ వ్యవస్థ అన్నది అంత పటిష్టత ఉంది అనడానికి. తప్పకుండా చాలా చక్కగా వివరించారు. నమస్తే.